నమస్తే, ఓపెన్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. ఏపీ ఎన్నికల వేళ ప్రతి అంశం వివాదాస్పదమవుతోంది. ఒకటి, ఎన్నికల ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం సహజం. అదే సమయం లోపల ఆ పార్టీకి అనుకూలంగా మారుతున్నటువంటి అంశాలను వ్యతిరేకంగా మార్చడానికి లేదా అడ్డుకోవడానికి లేకుంటే నిబంధనల పేరిట ఉన్నదిన్నట్టుగా అమలు చేయాలని చూసేందుకు ఎదుటి విపక్షాలు కావచ్చు లేదా అధికార పక్షాలు కావచ్చు చూస్తున్నటువంటి అంశం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ పథకాల పేరిట ఒక విషయాన్ని ఈరోజు మరొక సారి హైలైట్ అయినటువంటి అంశం మనకి ఇక్కడ కనపడతా ఉంది. గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని బటన్ నొక్కి జనానికి నేరుగా చేరవేస్తున్నానని చెప్తా ఉన్నారు. మరికొన్ని అంశాలకు సంబంధించినటువంటి, మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి, 6 పథకాలకు సంబంధించినటువంటి టోటల్గా 14,165 కోట్ల రూపాయలను గతంలోనే బటన్ నొక్కి రెడీగా ఉంచామని, అవి ఇప్పుడు ఎన్నికల వేళ జనంకి చేరవేయడానికి సిద్ధంగా ఉంచామని, వాటిని అడ్డుకోవాలని ఆ అంశాన్ని ఈరోజు హైలైట్ అయింది. ఈ 6 పథకాలకు సంబంధించినటువంటి మొత్తం 14,165 కోట్ల రూపాయలను ఎన్నికలకు, పోలింగ్కు 2-3 రోజుల ముందు ప్రజల ఖాతాల్లోకి వేయించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, తర్వాత ఆర్థిక కార్యదర్శి రావత్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనిపైన కోర్టులో విచారణ కూడా సాగింది. ఎన్నికల కమిషన్ మాత్రం ఈ డబ్బు బటన్ నొక్కిన పథకాలను వేయించడానికి మాత్రం సిద్ధంగా అంగీకరించేది లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సో ఈ పోలింగ్ ముగిసే వరకు కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బు ఒకవేళ అకౌంట్లో పడ్డా సరే పేదల ఖాతాల్లోకి లేదా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరకూడదన్నటువంటి అంశం, ఆంక్ష అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇది రాజకీయ దుమారాన్ని చెలరేగుతోంది. ఈ విషయం లోపల ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు పథకాలు రాకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు పనిచేసేందుకు అటు న్యాయస్థానాలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇది ప్రతిసారి జరిగే అంశమే తప్ప దీంట్లో కొత్త ఏముంది అని చెప్పేసి విపక్షాలు ప్రశ్నిస్తాను. ఇంతకు ఈ విషయంలో ఏది న్యాయం, ఏది అన్యాయం, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఈ విషయంపై మనం కూడా చర్చించడానికి మనం మీ ముందుకు వచ్చాం. మనతో చర్చలో జాయిన్ కావడానికి ప్రముఖ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు నాగమల్లేశ్వర్ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్ శేషు గారు ఉన్నారు, తర్వాత జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి హేమంత్ కుమార్ మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు. ఈ విషయంలో శేషు గారితో మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. శేషు గారు నమస్తే. విశ్లేషకులు శేషు గారు ఇక్కడ ఇద్దరున్నారు, టీడీపీ అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్ శేషు గారు ఉన్నారు, తర్వాత విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. మనము టీడీపీ అధికార ప్రతినిధి గారిని శ్యామ్ సుందర్ అనుకుందాము, తర్వాత విశ్లేషకులను కానీ మాత్రం శేషు అందాము. శేషు గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి ప్రతిసారి ఎన్నికల ముందర ఈ అంశం వివాదాస్పదం అవుతోంది, తర్వాత ఈ తరుణం లోపల ఏపీలో 1 వారం రోజుల వ్యవధి లోపల ఇలాంటి అంశం 2వ సారి జనం ముందుకు వచ్చింది, అసలు ఏంటి నిజంగానే ఆ రకంగా ముందే బటన్లు నొక్కి పెట్టి వేయించొచ్చా? అయ్యా అందరికి నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రచారాస్త్రం చేస్తున్నారు. నేను మీకోసం 130 సార్లు బటన్ నొక్కాను, ఒక్కసారి 2 బటన్లు మీరు నా కోసం నొక్కలేరా, నొక్కండి అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బటన్ నొక్కడే పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశంగా మారిపోయింది. ఇప్పుడు 6 పథకాలు మీరు చెప్పారు కదా, విద్యా దీవెన, చేయూత, ఫీజు రియంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా, ఈ పథకాలకు సంబంధించినటువంటి డిబిటీ ద్వారా మేము బటన్ నొక్కి లబ్ధిదారులకు డబ్బులు పంచుతాము, మాకు అనుమతి ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసీకి ఒక అప్లికేషన్ పెట్టింది. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు కుదరదు, ఎన్నికలు అయిన తర్వాత మీరు ఈ పథకాలను లబ్ధిదారులకు అందించండి, దీని ద్వారా డబ్బులు ఇప్పుడు అనుమతి ఇవ్వలేము అని చెప్పారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఈరోజు ఆ వాదనలు ఏమంటే తీర్పు ఇవ్వకుండా రిజర్వ్ చేసి పెట్టినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ
ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము అభ్యంతరాలు ఏం వ్యక్తం చేస్తుందంటే, ఇవి ఆన్గోయింగ్ స్కీమ్స్, గతము 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి స్కీమ్స్, కొత్తవి కావు, కాబట్టి ఈసీకి ఉండాల్సినటువంటి అభ్యంతరం ఏంటి, ఈ పథకాలు అమల్లోకి రాకుండా లబ్ధిదారులకు 14,165 కోట్లు చేరకుండా, పేద ప్రజలకు చేరకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, ఈసీ అడ్డుపడుతుంది, ఈసీ మా పైన కక్ష కట్టింది భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ లో అనేటటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. అయితే ఈ వివాదం ఇట్లుండగా ఇంతకంటే ముందు వివాదం ఏం పెద్ద ఎత్తున ఏం జరిగింది అని అంటే, దరిదాపు 66 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు ఇచ్చేటటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. అది కూడా వాలంటీర్ల ద్వారా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈసీ అడ్డుకుంది ప్రతిపక్షాల యొక్క రిపోర్ట్ పైన, ప్రతిపక్షాల అభ్యంతరం పైన అనేటటువంటి వివాదం నడిచింది. ఇప్పుడు ఇంకా 2 రోజులు ప్రచారం ఉందండి, 10వ ఉంది, 11వ ఉంది. ఇప్పుడు ఈ 2 రోజుల్లో ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా ఏం మారుతుంది అని అంటే, ఇక చూసారా లబ్ధిదారులకు మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడితే ప్రతిపక్షాలు ఈసీ సహకారంతో అడ్డుకున్నాయి, ఈ పథకాలు మీకు చేరకుండా అడ్డుపడుతున్నారు అనేటటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తారనటంలో సందేహం లేదు. ఇది ఒక అంశం. రెండవది, అసలు దీంట్లో ఏంటి అనేటటువంటి విషయం అంటే, ఈసీ కూడా చాలా స్పష్టత లేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఇక్కడే కాదు, మిగతా రాష్ట్రాల్లో కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎలక్షన్స్ లో కానీ పాత పథకాలను నిలుపుదల చేయము, అది అనుమతిస్తామని ఒకసారి చెప్తే, ఇప్పుడు ఈసీ ఏం చెప్తుందంటే, పాత పథకమేనా కొత్త పథకమేనా ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఉంది కాబట్టి మేము అనుమతి ఇవ్వము, పథకాలను ఆపమంటలేదు, పోలింగ్ అయిన తర్వాత డిబిటి ద్వారా లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం అనేటటువంటి వాదనని ఈసీ ముందుకు తీసుకొస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, తెలంగాణలో మీరు అనుమతిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అనుమతి ఇవ్వరు, తెలంగాణలో పంట నష్ట పరిహారం ఇవ్వటానికి మీరు అనుమతి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటానికి ఎందుకు అనుమతి ఇవ్వరు అనేటటువంటి ఒక వాదన తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందో తెలుసా అండి, ఈ ఆపటానికి కారణం ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న ఒక ఎన్నికల అజెండాగా మారిపోతుంది. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఒక అజెండా తీసుకొచ్చింది, రిజర్వేషన్లను రద్దు చేయడానికి, తర్వాత రాజ్యాంగాన్ని మార్చడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడ్డదని ఒక పెద్ద వైడ్ క్యాంపెయిన్ తీసుకురావటం వల్ల ఎలక్షన్ లో ఉన్నటువంటి వాతావరణమే మారిపోయింది. కాబట్టి ఇది కూడా ఏం చేస్తారంటే, ప్రచారాస్త్రంగా మలిచేటటువంటి క్రమంలో దీన్ని ఆపింది ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న తీసుకొచ్చి, అది రాజకీయంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలు వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే 2019 ఎన్నికల్ని మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే, 2019 ఎన్నికల సందర్భంలో కూడా ఇలాంటి వివాదమే ఏర్పడింది. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఇస్తున్న సందర్భంలో ఈసీకి కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, ఇది ఆపండి, ఇది ఓటర్లని ప్రలోభ పెట్టే విధంగా ఉందనంటే, అప్పుడు ఈసీ అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతి ఇచ్చినాగోని ఎలక్షన్ రోజున ఏం జరిగిందంటే, లైన్లలో నిలబడి మహిళలు 9:10 దాకా ఓట్లు వేశారు. అప్పుడు టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఎలక్షన్ తర్వాత జరుగుతున్నటువంటి మాట ఏంటి అంటే, లైన్లలో నిలబడి మహిళలు 9:10 దాకా మాకు ఓట్లు వేశారు, అది పసుపు కుంకుమ ప్రభావమే అని, విన్నింగ్ పైన లేకపోతే విక్టరీ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి, పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. చాలా ఘోరమైనటువంటి ఓటమి టీడీపీకి వచ్చింది. ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకుంటే, ప్రభుత్వం పోవాలా ఉండాలా అని ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకుంటే ఇట్లాంటి ప్రలోభాలు నిలబడవండి. ఓటర్లు చాలా తెలివి గలవాలి సార్, ఓటర్లు చాలా నిలబడాలి. పసుపు కుంకుమే మనకి 2019 ఎన్నికల సందర్భంగా. అయితే ఒక మాట, ఇప్పుడు ఇక్కడ శ్యామ్ సుందర్ గారు నమస్తే. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు ఈ పథకాలన్నీ అంటే, వెళ్తే ప్రజల మనోభావాలు మారిపోతే, ప్రజలు ఒకవేళ వాళ్ళ ఓటంతా వైసీపీకి వెళ్ళిపోతుందని భయపడుతున్నారా, లేకుంటే రాజ్యాంగం ప్రకారంగా ఎలక్షన్ కావాలనే దాంతో మీరు ఏదంతా చేస్తా ఉన్నారా, ఏంటి అసలు మీరు? సార్ ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి చూసే వీక్షకులకి అందరికి నమస్కారం. ఏం సార్ మేము భయపడ్డమేంటి సార్, అసలు దేని భయపడతాము? ఒకటి సార్, ఒకటి మీకు గుర్తుంటది, 2019 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాన్ వచ్చింది. తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈయన కేబినెట్ మీటింగ్ పెట్టాలంటే కూడా అప్పుడు సిఎస్ ఉన్నటువంటి అల్వి సుబ్రహ్మణ్యం గారు కుదరదు అంటే కుదరదు అన్నాడు, ప్రజలను ఆదుకోవాలంటే కూడా కుదరదు అన్నాడు. కుదరదు అంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని కూడా కేబినెట్ మీటింగ్ పెట్టుకుని అక్కడ నుంచి పర్యటనకి వెళ్ళి అక్కడ అందరిని ఆదుకోవటానికి ఏమేమి ఉన్నాయి ఆ డైరెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా నేనే వస్తాననే దాని మీద
మా హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలిలో మహేష్ బాబు గారు థియేటర్ కి వెళ్ళి చక్కగా అవెంజర్స్ ఏదో సినిమా చూసి వచ్చాడు ఆయన. సో రిజల్ట్ అనేది ఇక్కడ కూడా మాకు చాలా క్లారిటీగా ఉందండి, క్లియర్ గా ల్యాండ్ సైడ్ విక్టరీ కూటమికి రాబోతా ఉంది, ప్రజలందరూ కూడా పట్టం కట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ లో చూసుకుంటే నా ఇంటర్ కూడా బీకలనే దగ్గర మొదలుకుని ఈ రోజు ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదా అనే నమ్మకం నాకు సన్నగిలుతా ఉంది రోజు రోజుకి అనే పరిస్థితికి ఆయన వచ్చాడు, ఆయన ఓటమిని అంగీకరిస్తా ఉన్నాడు. శ్యామ్ సుందర్ గారు ఇప్పుడు ఇక్కడ 6 ఆన్ గోయింగ్ పథకాలు, ఒకవేళ దాంట్లో అకౌంట్స్ లో డబ్బు లేదు, ముందే బటన్ నొక్కి రెడీ పెట్టేశారు, ఒకవేళ అకౌంట్స్ లో డబ్బు పడగానే ఆ లబ్ధిదారులకు వెళ్ళిపోతాయి అనేది ఇప్పుడు తాజాగా ముందుకు వచ్చినటువంటి అంశం. దీనికోసం ఈ డబ్బు సమీకరణ కోసం కూడా ఏపీ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏపీఎండిసి ద్వారా 7,000 కోట్ల రూపాయలు, తర్వాత సెక్యూరిటీల వేలం ద్వారా 3,000 కోట్ల రూపాయలు సమీకరణ, ఆల్రెడీ సమీకరణ జరిగింది 3,000 కోట్లు, మరొక 7,000 కోట్లు సమీకరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ అకౌంట్లు పడగానే ఆల్రెడీ ముందే బటన్ నొక్కి పెట్టారు, దాంట్లో అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక పోలింగ్కు 2 రోజుల ముందు 1 రోజు ముందు అకౌంట్లోకి వెళ్ళిపోతే, జనానికి వెళ్ళిపోతే అదంతా ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి దానిపైన మీరే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అదే అంటున్నానన్నా, ఇప్పుడు పెన్షన్స్ విషయమే ఉందన్నా, ఖచ్చితంగా వాలంటీర్స్ తీసేస్తారనే విషయం మీద క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి అవగాహన ఉంది. దాని మీద ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయకుండా ఇంటెన్షనల్ గా పక్కమంతా మా మీద ఎంత బుర్ర జల్లాలో జల్లారు, ఖచ్చితంగా మాది మాకు కొంత ఇబ్బంది అయింది, ప్రజల్లోకి వెళ్ళాము, వాస్తవం చెప్పాము, వాళ్ళకు కూడా అర్థమైంది. అంటే ప్రతి నెల ఇచ్చే పెన్షన్ మీద వాళ్ళకు క్లారిటీ ఉంది కదా, చీఫ్ మినిస్టర్ ముందే గైడ్ లైన్స్ ఇచ్చుకోవచ్చు కదా ఈ రకంగా త్రూ ఇవ్వచ్చు అనేది. సెకండ్ మంత్ కూడా అదే ప్రయత్నం చేసి అకౌంట్స్ లో కన్నారు, అదేదో అనుకున్నారు, అది అనుకున్నటువంటి పరిస్థితి రాలేదు. ఈవెన్ మీరు చూడండి, 1వ తారీఖుని జీతం వస్తే చాలా అనుకునేటువంటి పరిస్థితిని ఉద్యోగస్తులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షనర్స్ 1వ తారీఖు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ టైంకి వస్తే చాలా అనుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితులు. అదే విధంగా చేయత కానీ భరోసా కానీ ఇవన్నీ కూడా బట్టలోకి 4-5 నెలలు అయిపోయినా కూడా డబ్బులు రాలేదు. ఎందుకంటే బటన్ అయితే నొక్కాడు కానీ డబ్బులు ఎక్కడ కూడా అయినట్టు లేవు. అలాగే తల్లికి వందనం కానీ అమ్మకు ఒడి కానీ వెళ్ళని కార్యక్రమాలు కూడా నెలలో నెలపడి డిలే అయినటువంటి పరిస్థితి. శ్యామ్ గారు ఒక మాట, అసలు బటన్ నొక్కారు కానీ డబ్బులు పడట్లేదు అంటున్నారు కదా, దేనికోసం? ఒకసారి నాగమల్లేశ్వర్ గారిని అడుగుదాం. నాగమల్లేశ్వర్ గారు, ఎందుకంటే నమస్కారం, అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నాగమల్లేశ్వర్ గారు, ఇప్పుడు బటన్ నొక్కారు కానీ వెళ్ళట్లేదు, జనంలోకి వెళ్ళట్లేదు అనేది చెప్తా ఉన్నారు, ఎందుకు? సార్ వీళ్ళకి వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే, నీట్ గా కంప్లైంట్లు ఇస్తారు, ఏమి తెలియనట్టు జనాలని మోసం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎంత బాగా కళ్ళకొల్లి కబుర్లు మాట్లాడతారు అని అంటే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా ఏం సార్? ఆఖరికి ఒక బీదవాడి దగ్గర నుంచి కూడు కూడా లాగే మనస్తత్వాలు వీళ్ళవి. ఇప్పుడు పెన్షన్లు కానీ రైతులకి కష్టంలో ఉన్నటువంటి వచ్చిన డబ్బులు తెలంగాణలో ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సార్? విద్యార్థులకి సబ్సిడీ ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా చెప్పాలనుకుంటున్నారు అంటే వీళ్ళ మనస్తత్వాన్ని ఏంటంటే ఎవరికి తెలియదు అనుకుంటారా? అంత సమాజం ఈ టైంలో ఈ రోజులో ఓకే. నాగమల్లేశ్వర్ గారు ఒక మాట అనండి. ఇప్పుడు 2023 ఖరీఫ్లో పంట నష్టపోయిన వాళ్ళ కోసం 610 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ చేసింది గవర్నమెంట్. మరి ఖరీఫ్లో నష్టపోయిందండి, మరి వెంటనే ఇవ్వచ్చు కదా? నాగమల్లేశ్వర్ గారు ఓకే, నాగమల్లేశ్వర్ గారు దీనికి కూడా మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది. నాగమల్లేశ్వర్ గారు దీనికి ఏమంటున్నానంటే, ఇవాళ ప్రజలకి తెలుసు సార్ ఎవరు ఆపుతున్నారు. ఓపెన్ గా వాళ్ళే లైవ్స్ పెట్టి మేమే ఆపాము, వాలంటరీ వ్యవస్థ తోటి ఇలాగ పెన్షన్ ఇప్పించకూడదని మేమే ఆపామని ఓపెన్ చెప్పినటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ కాదండి. ఒక మాట నాగమల్లేశ్వర్ గారు ఒక మాట ఏంటంటే, అసలు సమయం ఉన్నా ఇవ్వకుండా ఎలక్షన్ ముందరని ఇదంతా పెట్టుకున్నారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఏ విధంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు ప్రజలకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటి సార్ వాళ్ళకి అంటే ఏంటి సార్,
ఇప్పుడు ఆ ఫండ్స్ రిలీజ్ అవడం వలన, పేదలకు ఇచ్చే ఫండ్స్ రిలీజ్ అవడం వలన వాళ్ళు భయపడుతున్నారా, వాళ్ళు కోట్లు పడవని అనుకుంటున్నారా అని చెప్పమని. అది కాదు కదా పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పుడు పేదలకు ఒక రూపాయి అందకూడదు, పేదలు ఎప్పుడు బాగుపడకూడదు, వాళ్ళ ఆకాంక్ష దృక్పథంతో ఉంటారే తప్ప అయ్యో ఒక పేదవాడికి ఒక రూపాయి వస్తుంది అని అంటే వాళ్ళకి నిజంగా బాధ అవుతుంది. నాగమల్లేశ్వర గారు స్ట్రైట్ గా మూడు విషయాలు అడుగుతాను చెప్పండి. నాగమల్లేశ్వర గారు నాగమల్లేశ్వర గారు చెప్పండి. ఓకే, విద్యార్థులకి ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా, అంటే 369 కోట్లు ఆయన ఎక్కడ మాయం చేశాడో అప్పటి నుంచి కూడా ఈయనకి ఇదే మనస్తత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ విద్యార్థికి ఏ అవకాశం ఇచ్చారు సార్ ప్రజలు ఇవాళ నమ్మడానికి? ఒక మాట చెప్పమనండి, ఒక మాట ఇవాళ ఆ ఫండ్స్ 14,000 కోట్లను ఆపేమనంటే వాటి వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? మరి 2019లో పసుపు కుంకుమని 10,000 రూపాయలు నామలేశ్వర గారు పసుపు కుంకుమని క్రియేట్ చేసింది కాదు, 5 సంవత్సరాల నుంచే కంటిన్యూస్ గా ఇస్తున్నటువంటి ఒక ప్రాసెస్. విని ఎదటోళ్ళు ఏమడిగారో దానికి మీరు సమాధానం కూడా చెప్పాలండి. ఒకటే విషయం తిప్పి తిప్పి మాట్లాడద్దు. నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీరు నిజంగా నేను అడుగుతానా, మీకు అంత ప్రేమ ఉండేటప్పుడు వృద్ధుల మీద, వికలాంగుల మీద, దివ్యాంగుల మీద, పెన్షన్ల మీద అంత ప్రేమ ఉండేటప్పుడు మీరు ఎందుకు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థతోనే ఒప్పుకోదని మీరు తెలుసుకోండి. ఎందుకు మీరు ముందస్తు ఏర్పాట్లు చేయలేదు? సచివాలయ సిబ్బంది సచివాలయ వ్యవస్థను మేము తీసుకొచ్చామన్నారు, ఎందుకు తిరుగు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు ఎందుకు పెన్షన్లు ఇవ్వకపోయారు? సమాజం ఫ్రైట్లీ ఆన్సర్ మీ ఆ ఆస్కింగ్ యూ. అరే ఊరు గుర్తు గుర్తు గుర్తుగా మాట్లాడేది కాదండి, నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, క్లియర్ గా అడుగుతా ఉన్నా. మీరు మీరు చేయొచ్చ డబ్బులు 6 నెలలైంది పండియా, భరోసా డబ్బులు 4 నెలలైంది నొక్కే పండియా, ఏదైనా మీరు నొక్కినా వెంటనే డబ్బులు పండి. ఆఖరికి కాదండి, ఆఖరికి ఆఖరికి అంటే ఆఖరికి రైతులకి సబ్సిడీ, రైతులకి కాదు కాదు ఒక మాట శ్యామ్ గారు, శ్యామ్ గారు ఇప్పుడు నొక్కడానికి ఇప్పుడు ఆల్రెడీ బటన్ నొక్కి పెట్టారు, వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి, మీరేమో అడ్డుకుంటున్నారు కదా. వాళ్ళ ఆరోపణ అది ప్రధానంగా చూసాను. అప్పుడేమో సార్, ఒకటి అప్పుడేమో నొక్కలేదు, ఇప్పుడేమో నొక్కినా రావడానికి ఇబ్బందులు. మరి మొత్తం మీద ఓవరాల్ గా గవర్నమెంట్ కి అయితే ప్రజలకైతే ఇబ్బంది కలుగుతుంది కదా. ఒక సిస్టమ్ ఉంటది, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. సో నేను మాట్లాడాలి కదా. అరే మీరు మీ మాట్లాడారు, నేను అడిగినాను సమాధానం చెప్పండి అన్న. మీరు అది చెప్పకుండా ఆ మాట వినాలి కదా. అప్డేట్ మీరు మొత్తం మాట్లాడండి, నేను చివరిలో మాట్లాడతాను. నాగరాజు గారు నాకు చివరిలో ఇవ్వండి. నాగమల్లేశ్వర గారు నాగమల్లేశ్వర గారు ఓకే రైట్ 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 అండి. ఒక మాట హేమంత్ గారు, హేమంత్ గారు నమస్తే. హేమంత్ గారు నమస్తే. అప్పుడేమో గవర్నమెంట్ నొక్కలేదు, ఇప్పుడేమో నొక్కి రెడీ పెట్టింది, జనంకి వెళ్ళడానికి ఏమో ఇబ్బందులు. అసలు ఏంటి సార్ ఇది, ఏం ప్రాబ్లం, దీన్ని ఎందుకు భయపడుతున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు? ఒకటి కాదు రెండు కాదు 14,000 కోట్ల రూపాయలు. అదే విధంగా సిబిఆర్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. సార్ ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే నిజంగా వెళ్తే ప్రతి ఒక్కటి నిజంగా అయితే ఖజానాలో డబ్బులు లేవు, ఊరికైనా బటన్ నొక్కి పెట్టే మనుషులు చెప్తారే తప్పితే ఖజానాలో అయితే డబ్బులు లేవు. సమీకరిస్తున్నారు, కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఏదంటే చెప్తూ ఉంటారు. ఇప్పుడు బటన్ నొక్కి పెట్టాము ఇప్పుడు ఇస్తామండి, ఇలా అనుకుంటే ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో ఎలక్షన్ కోడ్ ముందుగానే ఇవ్వచ్చు కదా. ఊరికే ప్రజల్ని ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు ఎంతసేపు ఈ అపోజిషన్ ఏదైతే కూటమి మీద దుమ్మెత్తి పోయడం తప్పితే వేరే ఏం తెలియదు.
ఏ రోజు ఎప్పుడో అర్థం అయిపోయింది, దాదాపు 13 లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పు పొట్టదు. ఎలక్షన్ పోల్ వచ్చినాక అప్పెట్టు పుట్టదు సార్, అప్పు పొట్టదు. అలాంటిది మేము బటన్ నొక్కి పెట్టాము, వాళ్ళు అడ్డుపడుతున్నారు. అందుకోసం అంటే గతంలో కూడా 2019లో మన శేషన్ సార్ చెప్పారు, 2019లో పసుపు పంపుణీ కింద 10,000 ఇస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకేం లేదులే మనం ప్రజలకు ఇచ్చేసాం పడిపోతుంది ఓట్లు మనమే మళ్ళీ సీఎం మనుషులు అనుకుంటారు. కానీ ప్రజలు అంత ఆషామాషిగా అంత ఈజీగా ఉండరు. నిజంగా వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఎవరు నిజంగా చేశారు, ఎవరు ప్రజలకు న్యాయం చేశారు, ఎవరు ప్రజలకు అన్యాయం చేశారు, ఎవరు ప్రజల్ని మోసం చేశారు, అదేవిధంగా ఎవరు ప్రజల్ని ముంచేశారు అనే విషయం కూడా ప్రజలకు చాలా బాగా తెలుసు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మేము అప్పుడే బటన్లోకి ఇవ్వాలనుకున్న వ్యక్తి ఎప్పుడివ్వచ్చు, ఆల్రెడీ ఏదైతే ఇదిందో మన ఎలక్షన్ కోడ్ రాకముందే ఇవ్వచ్చు. అటు కాకుండా మేము ఎలక్షన్ కోడ్ వరకు ఆ రోజే బటన్ నొక్కి పెట్టాము. ఈ రోజు డబ్బులు ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయి, ఇవన్నీ బూటకు మాటలు. ఓన్లీ ఒకటే ఊరు చెప్తున్నా చూడండి, అమ్మకి కూడు పెట్టలేనాడు, పెన్నమ్మకి బంగారు గాజులు తీసుకున్నాడంట. ఆ విధంగా రూలింగ్ ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉండేటప్పుడు మనము బటన్ లోకి ఇయ్యాల్సింది, ఊరికే బటన్ అంటే ఇది ఆటోమేటిక్ ఇప్పుడు ఎలక్షన్ బటన్ వచ్చేసింది, ఇప్పుడు ఇవ్వలేమని దీన్ని కాజు పెట్టుకునేసి ప్రజల దగ్గర మళ్ళీ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ వద్దాం అనుకుంటున్నారు. అలాంటివి ఏమి సాగవు. ఖచ్చితంగా ఈ రోజు జీతాలు కూడా సరే 1వ తారీఖు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వం ఈ రోజు మేము ఆల్రెడీ బటన్ నొక్కి పెట్టాము, వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే సార్, పోయిన నెల ఏప్రిల్ లో కానీ మే లో కానీ ఇవ్వాలనుకుంటే పెన్షన్ అనేది ఆశా మామూలుగా చెరిగే పనే కదా, ఆ పెన్షన్లు మేము అడ్డుపడ్డామని మా మీద వేశారు. ఆడ ఖజానాలో డబ్బులు లేదన్న విషయాన్ని ఎప్పుడు ఒప్పుకోరు. వీళ్ళు అబద్ధపు మాటలు చెప్తూనే ఉంటారు. ఆ విధంగా గత ఏప్రిల్ లో జరిగిన విషయము ఎంతమంది అవతాతలు ఇబ్బంది పడి ఎంతమంది పాపం చనిపోయారు తెలుసా, చిత్తూరు జిల్లాలో కూడా ఎంతమంది చనిపోయారు తెలుసా, ఇలాంటి పెన్షన్లు ఇవ్వకుండా దాన్ని వాళ్ళు కావాలనే మద్దతు చేయడము. అందులో ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రాజకీయాల్లో జగన్ గారి కంటే మించిపోయారు. ఎందుకంటే ఆయన ప్యూర్ గా వన్ సైడ్ చేస్తున్నారు. ఎందుకంటే సిఎస్ అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగిగా వండుకునేసి ఒక పార్టీకి వన్ సైడ్ చేయడం అనేది చాలా తప్పు. అలాంటి విషయంలోనే ఇప్పుడు ఆయనకి తెలుసు, ఈసీ ఎప్పుడైతే ఈసీ మన ఇది ఎలక్షన్ కోడ్ తెచ్చిందో అప్పటి నుంచి మన ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉందో ఆయనకి క్లియర్ గా తెలుసు. ఆయన ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఎలక్షన్ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారు జగన్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పారు ఇన్స్ట్రక్షన్, సార్ ఇప్పుడు కాదు మీరు మనం ఎప్పుడైతే కోడ్ దాడితేనే దాని మీద ఇచ్చామంటే ప్రజల్లో మనకు మైలేజ్ బాగా వస్తుంది, అలాంటి సమయంలో మన ప్రజలు మైలేజ్ ఇచ్చి ఓట్లు కూడా మనం బాగా దండుకోవచ్చు అనే విషయాలు అలాంటి సజెషన్స్ ఇస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 80 నుంచి 85 మంది సలహాదారులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఈ బోటకు సలహాలన్నీ కూడా ఇట్లే ఉంటాయి, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వ ప్రజలకు ఏమి ఇవ్వాలని సలహా ఇచ్చారు, ఇవ్వాలనుకున్న సక్రమైన మార్గాల్లో ఇవ్వకుండా దీన్ని ఏదో డొంకరే పోయాయి అది అడ్డదుడ్డమైన దీంట్లోనే చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా ప్రజలుగా నమ్మే పరిస్థితి లేదు. చాలా క్లియర్ గా ప్రజలు ఉన్నారు కూటమికి ఓటు వేయాలనే పరిస్థితుల్లో. అదే విధంగా వీళ్ళు చేసిన వీళ్ళు చెప్పే అబద్ధపు మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు సార్. నాగమల్లేశ్వర్ గారు, నాగమల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఇక్కడ ఒక అంశం అండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద ఆరోపణలు ఉన్నాయి తీవ్రంగా, అంటే గవర్నమెంట్కు వంత పడతా ఉన్నారు. గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఇప్పుడు వేరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సర్న్లో పనిచేస్తూ ఉంది, వాళ్ళ ఆజ్ఞ మేరకు వ్యవహారం నడిపిస్తూ ఉంది, విధులు నిర్వర్తిస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అన్యాపదేశంగా ఆపద్ధర్మంగా ఉన్నా సరే ఆయనకు అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఆల్రెడీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా ఇతరత్ర కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈసీకి కంప్లైంట్ చేశాయి. అయితే ఈ తరుణంలోనే జవహర్ రెడ్డి నేరుగా గవర్నమెంట్ తరఫున అప్పీల్ చేయడం, ఈసీ పైన అప్పీల్ చేయడం అనేది, సవాల్ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా వివాదానికి కారణమవుతా ఉంది. అయితే ఈ క్షణంలో నిజంగానే ఇప్పుడు ఇక్కడ శేషు గారు చెప్పారు ఒక అంశం, కీలకమైన అంశం చెప్పారు. శ్యామ్ గారు అదే ఒక వివాదాన్ని లేవనెత్తారు. తర్వాత హేమంత్ కుమార్ కూడా చెప్తా ఉన్నారు. ఒకటండి, ఇక్కడ రైతులకు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళ గడువు లోపల ఇవ్వకుండా ఎందుకు లేట్ చేశారు అనేది ఇక్కడ అనుమానాలకు తావిస్తా ఉంది. ఇవి 3 మంత్స్ కి ఒకసారి రిలీజ్ చేసే ఫండ్ సార్, ఇవి నెల నెలకి వారం వారానికి రిలీజ్ చేసే ఫండ్స్ కాదు. దానికి ఒక లైన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు లేవు అంటున్నారు, ఓకే ఫైన్, డబ్బులు లేవని వాళ్ళ మాట ప్రకారం అనుకుంటే పోనీ వీళ్ళని కూడా ఈజీకి ఒక లెటర్ రాయమనండి, అయ్యో డబ్బులు ఉన్నాయో లేవో తెలిసిపోతుంది కదా, అమాయక ప్రజలు ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి అందాల్సినవి ఎప్పుడు రెగ్యులర్ గా అందుతున్నవి ఇచ్చేసేయండి అని చెప్పి వీళ్ళని కూడా ఒక లెటర్ పెట్టమని సరిపోతుంది.
వీళ్ళేమో కంప్లైంట్ ఇస్తారు, జరుగుతున్న సిస్టమ్ ని మళ్ళీ మార్చడానికి కోర్టులకు వెళ్తారు, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి వీళ్ళ చేసాము మా మళ్ళీ మళ్ళీ ఇలా వ్యవస్థ ఆగిపోయిందని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటారా ఇలాగనేసి ఈ ఫండ్ ఆపుతున్నారని అక్కడ తెలంగాణ వేశారు కదా ఫండ్స్, ఇక్కడ అంగీకరించమని సరిపోతుంది కదా, అప్పుడు ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో వేతనమో లేదో క్లారిటీ వచ్చింది కదా జనానికి. సార్ ఇదంతా ఎన్ని డ్రామాలు వేసినా ఇవాళ ఎన్ని రోజులు సార్, ఇంకా మహా అయితే 13వ తారీఖున ఎలక్షన్, ఎన్ని డ్రామాలు వేసినా 11వ తారీఖున అయిపోద్దిగా, ఆల్రెడీ ఆ జనాలు మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా కూడా జనాలు ఏదైతే ఫిక్స్ అయినారో 100% అదే చెప్తుంది. 2019లో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుంది. డెఫినెట్ గా మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, జనానికి అర్థమైంది ఎవరు ఆపుతున్నారు, ఎవరు ఫండ్స్ రానివ్వకుండా చేస్తున్నారు, ఎవరికి ఎంత హేళనగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద పథకాల మీద అని. ఇవాళ ఆయన చుట్టూ ఉన్న 80 మంది 90 మంది అంటున్న వీళ్ళ సలహాదారుల వల్లనే తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ఈ వ్యవస్థను చూసి మిగతా రాష్ట్రాలు కూడా అలాంటి వ్యవస్థను తెచ్చుకోవాలని మన పక్కన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారు అని అంటే ఆయనకి ఇచ్చే సలహాదారులు అందరు ఎంత మంచి వాళ్ళు, పేదలకి ప్రజలకి అందుబాటులో ఉంటే తీసుకొచ్చే పథకాలు తెచ్చారా లేదా అనేది దానికి ఉదాహరణ ఏంటో సార్. అదే పథకానికి పేరు మార్చి మేము ఇస్తాము, అదే పథకానికి పేరు మార్చి మేము ఇస్తాము, ఆ పథకాలన్నీ కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే అది దానికి ఆ పథకాలకు ఉన్నటువంటి విలువ, అది జగన్మోహన్ రెడ్డి గారి నాగమల్లేశ్వర్ గారు. నాగమల్లేశ్వర్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, ఒక నాగమల్లేశ్వర్ గారు ఒక నిమిషం హేమంత్ గారు మనిషికి 15,000 తల్లికి 10,000 పేరు మార్చుకొని ఇస్తారట. నాగమల్లేశ్వరి గారు నాగమల్లేశ్వరి గారు ఒక్క నిమిషం వినాలమ్మా, నాగమల్లేశ్వరి గారు ఒక్క నిమిషం వినాలమ్మా, మీరు ప్రభుత్వంలో ఉన్నారంటే ఎంతమందికైనా సమాజం చెప్పాల్సింది ఉంది మీ మీద. ఒకటేనండి అమ్మఒడి గురించి మీరు చెప్తా ఉన్నారు కదా, మీ ముఖ్యమంత్రి గారు యొక్క సతీమణి గారు భారతీ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు నాడు 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందిని చదివించండి, వారందరినీ కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారు. ఒక నిమిషం వినాలి మీరు ఓపిక్గా. నేనేమో అడుగుతా ఉన్నాను ఈ రోజున, ఈ రోజు 14 ఏళ్లలోపు ఎవరైతే ఉచిత నిర్బంధ విద్య మన కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందో, తర్వాత ఎవరైతే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్నెస్ లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారు కానీ వాళ్ళకి భారత రాజ్యాంగం ద్వారా వారు చదువుకునే దానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు స్కాలర్షిప్లు అనేది కాన్స్టిట్యూషనల్ గా వచ్చినటువంటి రైట్. మీరు ఈ రోజు అమ్మఒడి అనే పేరు మీద ఒక్కడుంటే ఒక్కడికే ఇస్తాం, ఇద్దరున్నా ఒక్కడికే ఇస్తాం, ముగ్గురున్నా ఒక్కడికే ఇస్తామంటే మిగతా పిల్లలు మట్టి పిసుకుని బరులు కాసుకుని బతకాలా అంటే భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చదువుకునే హక్కు ఎవరైతే బరుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు చదువుకోకూడదా? మీరు ఉన్నటువంటి స్కాలర్షిప్లు స్కీమ్ను తీసేసి ఒక్కరికి ఇస్తా అంటే మిగతా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అంటే మిగతా వాళ్ళందరినీ మీరు మరణ పురవాన్ని తీసుకుపోయి బర్రెల్ని మట్టి పిసుకునే పనులకి మీరు పంపించాలని ఆలోచన. రైట్ శ్యామ్ గారు, రైట్ శ్యామ్ గారు, శ్యామ్ గారు ఒక మాట, శ్యామ్ గారు కాదు కాదండి, జస్ట్ మూమెంట్ శ్యామ్ గారు మీరు చాలా ప్రశ్నలు అడిగారు, కాదు కాదండి చాలా ప్రశ్నలు అడిగారు, ఒక మాట శ్యామ్ గారు ఒక మాట, రెండో ప్రశ్న కూడా వినాలండి, రెండో ప్రశ్న మీరు కొద్దిగా ఓపిక వినాలా, ఓపిక ఉండాలి వినేదానికి. రెండో ప్రశ్న శ్యామ్ గారు, ప్రెసిడెంట్ గారు రెండు ప్రశ్నలు, సరే త్వరగా శ్యామ్ గారు, శ్యామ్ గారు సెకండ్ క్వశ్చన్ ఫాస్ట్ గా అడిగేయండి శ్యామ్ గారు. సార్ ఇప్పుడు ఎవరు సార్ ఒక మాట, నాగమల్లేశ్వరి గారు, శ్యామ్ గారు ఒక మాట, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, లాంగ్ గా మారథాన్ క్వశ్చన్ అడిగారు, నాగమల్లేశ్వరి గారికి ఒక 1 మినిట్ ఛాన్స్ ఇవ్వండి, ఆమె జవాబు చెప్తారు కదా. తర్వాత చెప్పండి నాగమల్లేశ్వరి గారు,
సార్ ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, మీకు అమ్మఒడి అనేది 2014 ప్రధానంగా చెప్పిన, ప్రధానంగా వచ్చిన అభ్యంతరం ఏంటంటే ఒకరికే ఇస్తా ఉన్నారు, ఎంత మందికి అని ఇవ్వాలి కదా. అమ్మా మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, నేను అదే మాట్లాడుతా ఉన్నా, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, అరే మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. నాన్సెన్స్ తాగుతాను. ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, ఎవరు చీఫ్ మినిస్టర్ నాగమల్లేశ్వర్ గారు చెప్తారు. నాగమల్లేశ్వర్ గారు, మీ వాయిస్ గ్లిచెస్ లాగా వస్తా ఉంది. నాగమల్లేశ్వర్ గారు, నాగమల్లేశ్వర్ గారు, ఒక మాట నాగమల్లేశ్వర్ గారు, నాగమల్లేశ్వర్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. నాగమల్లేశ్వర్ గారు, వాయిస్ క్లారిటీ లేదు మీది. ఏమైతే హామీలు ఇచ్చారో అవి ఇప్పటికీ అదే పుస్తకం 2019లో ఇచ్చినటువంటి ప్రామిస్, 2021లో ఇచ్చినటువంటి ప్రామిస్ పక్క పక్కన పెట్టి ఆయన చేస్తానని చెప్తున్నారు. చెప్పమండి మాట, మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో 2019 హామీలు ఇచ్చిన కూడా ఇప్పుడే కంప్లీట్ చేయించారు అంటే అన్ని సక్సెస్ఫుల్ చేపించని మీరు అనుకుంటున్నారు. నవరంధ్రాలు నవరత్నాలు కాదు, నవరంధ్రాలు మూసేసి ఖచ్చితంగా అంటే మీరు డిసైడ్ చేస్తారా? అప్పటికాదు, ఒక తల్లిదండ్రులు ఎంతమంది ఎలక్షన్ హామీలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లల్ని చదివిస్తాను, అమ్మకుడు ఇస్తాను, ఒక్కొక్కరికి 15,000 ఇస్తానని. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, ఎంత ఇచ్చారు? 1 మినిట్. మీరు మాట ఇచ్చి మడలు తప్పడం మీకు మాత్రమే తగ్గునది. మడలు తప్పను అని చెప్పడం శ్యామ్ గారు, మడలు తప్పామని శ్యామ్ గారు, హేమంత్ గారు, శ్యామ్ గారు, హేమంత్ గారు, ఒక మాట అండి. శేషు గారు, శేషు ఒక మాట, 1 మినిట్. నాగమల్లేశ్వర్ గారు, నాగమల్లేశ్వర్ గారు, ఒక మాట అనండి. సరే ఒక మాట, నాగమల్లేశ్వర్ గారు, మేడం ఆగండి ఒక మాట. శేషు గారు ఒక మాట. ఇప్పుడు ఇక్కడ పేదల సంక్షేమం, పేదల జేబుల్లోకి డబ్బు వెళ్ళాలి, అయితే ఇవన్నీ పెండింగ్ పథకాలు. ఈ డబ్బు వెళ్ళాల్సిన అవసరం దాన్ని ఎవ్వరు కాదనట్లేదు. అయితే ఈ టైంలో వెళ్ళడం, ఒక 2-3 రోజుల ముందే, పోలింగ్కు 2 రోజుల ముందే వెళ్తే మాత్రం ఇబ్బంది అని చెప్పేసి విపక్షాలు నిజంగానే ఒక అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి, దాంట్లో అర్థం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వము ఈసీ మీద సవాల్ చేసి కోర్టుకెక్కి సవాల్ చేసి పిటిషన్లు వేయడం వెనకాల ఈ జవహర్ రెడ్డి గారి పిటిషన్ పైన విచారించిన తర్వాత ఈ సంక్షేమం కంటే కూడా ఒక రాజకీయం ఉందన్న అనుమానాలు, ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి సార్ జవహర్ రెడ్డి గారి విషయంలో? శేషు గారు, చెప్పండి. శేషు గారు, ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఒక ప్రజా సంక్షేమం కోసం మేము వేశామండి, గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఆనుగ్రహ పథకాన్ని ఆపొద్దనే ఉద్దేశం మీద మేము వేశాము, సవాల్ చేశామని వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాళ్ళు లాయర్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ జవహర్ రెడ్డి గారి విషయం లోపల ఇది సంక్షేమం కంటే కూడా రాజకీయం ఎక్కువ ఉంది దీని వెనకాల అనేది ఆరోపణ ఎందుకు వస్తుంది జవహర్ రెడ్డి విషయం లోపల? ఇప్పుడు ఎలక్షన్స్ మొదలైన దగ్గర నుంచి ఒకవైపు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్య తీసుకున్నది, అది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. రెండోది జవహర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో జవహర్ రెడ్డి పైన కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జవహర్ రెడ్డి పైన చర్యలు తీసుకోలేదు, అది పరిపాలనకు సంబంధించింది. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా సార్ ఇంకా తీసుకోదు అనేది ఏం లేదు కదా, ఇంకా అయిపోయింది కదండి, 2 రోజులు మాత్రమే ఉన్నది, అయిపోయింది కదా సార్, ఇంకేముంది సార్ చర్య తీసుకున్నట్టు. ఈ టైంలో ఇట్స్ టూ ఎర్లీ టు టేక్ యాక్షన్ ఆన్ హిమ్, ఈ సమయంలో తీసుకోలేరు. కానీ ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలా, ఇప్పుడు ఏంటి అని అంటే ఈ మీరు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ 6 పథకాల ద్వారా, డిబిటి ద్వారా
14,165 crore 25 లక్షల మంది లబ్ధిదారులకు పోతాయి. 25 లక్షల మంది లబ్ధిదారులకు 10వ తారీఖు 11వ తారీఖు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడానికి ఒక ప్లానింగ్. ఇది ఇది ప్రభుత్వం చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్. అడ్డుకోకపోతే 25 లక్షల మంది లబ్ధిదారులు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేటటువంటి ఉద్దేశంతో కంప్లైంట్స్ పోయాయి. కంప్లైంట్స్ ఎవరి నుంచి పోతున్నాయి అంటే పార్టీల నుంచి పోటలే. టెక్నిక్ గా ఇక్కడ వాళ్ళు వాడుతున్నది ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, స్వచ్ఛంద సంస్థల నుంచి లేకపోతే ప్రజా సంఘాల నుంచి సామాజిక సంఘాల నుంచి కంప్లైంట్లు పెట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనేది ఇది ఇక్కడ మనం చూడాల్సినటువంటిది. కాబట్టి ఈ 2 రోజుల ఎలక్షన్ కి 2 రోజుల ముందు ఖచ్చితంగా ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది, మేము పథకాలను ఆపట్లేదు, మీరు ఎన్నికలైన తర్వాత ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు డిబిటీ ద్వారా నగదు పంపిణీ చేయడంలో మాకు అభ్యంతరం లేదు అంటుంది. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఇది రొటీన్ గా జరిగేది, ఇది గతంలో కూడా ఈ నెలలోనే మేము డబ్బులు వేశాం కాబట్టి ఇప్పుడు డబ్బులు వేయటానికి మీరు అనుమతి ఇవ్వండి అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. ఇది జనరల్ గా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అనేక రాష్ట్రాలలో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఒక ఆఫ్ ద రికార్డు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే 1% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంది అనేటటువంటి దాంట్లో వస్తున్నటువంటి వాదన ఏంటి అనంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రెగ్యులేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ తోటి కూటమి పొత్తు పెట్టుకుంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేటట్లుగా ఐఏఎస్ లను మార్చారు, డీజీపీని మార్చారు, ఎస్పీలను మార్చారు. పురంధేశ్వరి గారి కంప్లైంట్ తర్వాత జరిగిన చర్యలు ఇవన్నీ, డిఎస్పీలను మార్చారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రచారం అవుతుంది. ఒక విషయం వర్కౌట్ అయిందని కూడా ప్రచారం జరిగింది. అదే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్యానెల్ లో ఉన్నటువంటి 3 పార్టీల ప్రతినిధులు చాలా లాజిక్ గా తర్కంగా డీప్ గా మాట్లాడుతున్నారు. ఇంత డీప్నెస్ గా ఓటర్ ఆలోచిస్తాడా? ఓటర్ ఒకటే ఆలోచిస్తాడు, ఈ పథకం ద్వారా నాకు డబ్బులు వచ్చినాయా రాలేదా, ఇంకో డబ్బులు రాకపోతే ఆపింది ఎవరు అనేటటువంటి ఒక కోణంలో ఓటర్ ఆలోచిస్తే, ఏ ఓటర్ ప్రభావితం అయితే ఓటింగ్ ఎట్లుంటది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. కాబట్టి మన చాలా సెన్సిటివ్ అంశం ఇది. ఇక్కడ శేషు గారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఇంటర్ప్రెట్ అవుతున్నాను అనుకోకండి, ఇప్పుడు డబ్బు పడితే ఒక రకంగా భావన, డబ్బు పడకపోతే కూడా ఇంకో రకంగా భావన, అంటే రెండు కూడా ఒకే పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం కూడా ఉంటుందేమో. నేను అనేది ఒకటి ఏంటంటే, డబ్బులు పడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పడకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకు అనంటే రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా? ప్రచారం మొదలు పెడతాయి కదా, ఇవాళ ప్రచారం చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలు 1 నిమిషంలో ప్రజలందరికీ చేరిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఆపింది ఫలాన వాళ్ళు, ఇది ఆపింది ఈ పార్టీ, దీనికి ఆపడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఈయన అనే ఒక ప్రాపగేషన్ గనక ఈ 25 లక్షల మంది లబ్ధిదారులకు గనక తీసుకుపోగలిగితే ప్రభావితం అవుతుంది కదా ఓటింగ్ అనేది ఒక సెన్సిటివ్ అంశం. ఈ సెన్సిటివ్ అంశాన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అంశంగా చూడాలి. ఇది ఈసీఏ ఆపింది అని అంటే అభ్యంతరం లేదు, కానీ ఈసీని ప్రోగేట్ చేసి, ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి కంప్లైంట్ ద్వారా ఈ లబ్ధిదారులకు డిబిటీ ద్వారా నగదు రాకుండా ఆపారు అనే అభిప్రాయం గనక ఓటర్లో కలిగితే అది నష్టం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఇవన్నీ కాదండి, ఇంకా 2 రోజుల ప్రచారం ఉంది. 10వ తారీఖు 11వ తారీఖు ఉంది. ఇప్పుడు ప్యానెల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ అధినాయకులు కూడా వాళ్ళ పార్టీలు కూడా అవే చెప్తున్నాయి. ఇప్పటికే ఓటర్లు ఒక డెసిషన్ కు వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఉంచాలా కొనసాగించాలా అనేటటువంటి స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తారు. మీరు చూడండి, అన్ని ప్రీపోల్ సర్వేలలో చాలా క్లీన్ కంటెస్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రీపోల్ సర్వేలు ఏం చెప్తున్నాయి, 48-49% ఓటింగ్ అధికార పార్టీకి వస్తుందంటే, 46-47% ఓటింగ్ కూటమికి వస్తుంది, అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ ఇంకా 2-3% ఓట్లు ఉన్నారు. చాలా దగ్గరగా ఉంది. క్లీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రచారం, ఈ విధమైనటువంటి ఆరోపణలు, ఈ లబ్ధిదారులకు ఈ విధమైనటువంటి పథకాలను అందకుండా చేస్తే అది నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. 2 పార్టీలకి, అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. ఎస్ సార్.
అయితే ఈ జవహర్ ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడండి హేమంత్ గారు చేతుల్లో హేమంత్ గారు మాట్లాడండి ఈసీ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడిస్తున్నారు అనే సత్యం చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు కదా ఇప్పుడు ఈసీ గా వాళ్ళ చేతిలోనే ఉంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటే ఇప్పటికే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పటికే డీజీని సిఎస్ ని మార్చేయాలి వెంటనే ఇమీడియట్ గా అంటే సిఎస్ గారు ఇంకా కొనసాగుతున్నారు డీజీ గారు కూడా కొన్ని ఆరోపణలు వచ్చి వాళ్ళు చూసి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ పలాన చోట పోలీస్ వారి ప్రోత్సాహం ఎక్కువ ఉంది అన్న తప్పటికి ఆలోచించినప్పటికీ ఆ ఇదే క్వశ్చన్ మార్క్ అయితే ఒకటి వచ్చింది. రెండోది ఏంటంటే ఇలా మాటలు ఊరికే లేనిపోయిన మాటలు చెప్పడం వల్ల దాన్ని నష్టం వచ్చి ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి నష్టమే జరిగేది తప్పితే అది మాకు జరిగేది అయితే కాదు. ఇంకోటి ఏంటంటే గతంలో వచ్చి వీళ్ళు కూటమి వల్ల నా ఇంటర్వ్యూ కూడా స్పీకర్ లేదని సెన్సర్ ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు ఉన్న స్టేజ్ లో అలా మాట్లాడడం అనేది ఎంతవరకు సహపడేసిన ఆ రోజుల్లో కూడా చాలా ప్రశ్నలు ఏవైతున్నాయి అది చదువు కాంట్రవర్సీ అయింది. అది ఈ రోజు ఏమంటున్నారంటే ఎంత నిరాశగా అసలు ఏదో అసలు ఆయన బాధ ఏదో కోల్పోయిన విధంగా ఎంత ఇదిగా అంటున్నాడంటే అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేవో అన్న నమ్మకం కూడా నాకు లేదంటే అంటే ఎంత మాట అప్పటికీ మాట ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నారో అప్పుడు మాట ఇప్పుడు మాట డిఫరెంట్ తెలుగులో చూడండి ఒకసారి. దీని వల్ల మాకు అర్థం అవుతుంది యాక్చువల్ గా ప్రజల్లో వీళ్ళకి వాళ్ళ ప్రజల్లో నుంచి వీళ్ళకి ఖచ్చితంగా యాంటీ ఓట్ పడుతుందని తెలిసే మొన్న ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ కట్ చూసారా మీరు ఖచ్చితంగా ఎప్పుడు జరగని పరిస్థితుల్లో దాదాపు 96% ఎలక్షన్ ఎన్నిన బాబు ఓటింగ్ జరిగింది దాంట్లో దాదాపు 60-65% ఖచ్చితంగా మాకైతే కూటమికి అయితే పడింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన సర్వేలోనే చెప్తున్నా అలాంటిది ఇది జరుగుతుందన్న విషయం తెలుసుకునేసి ఏదో ఒక సిఎస్ గారు ఉన్నారు ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఏదో ఒక లాజిక్ ఇస్తా ఉంటారు ఆయనకి ఇలాంటివి మాట్లాడండి ఇలాంటి మాట్లాడి పబ్లిక్ లో ఇలాంటివి చాలా ఏదో బాధపడినట్టు మాట్లాడండి అది ప్రజల్లో నుంచి మనకు మలుపు తిరుగుతుంది అది ఆ విధంగా మనం క్యాచ్ చేసుకోవచ్చు మైలేజ్ వస్తుంది అనేసిన విషయంగా ఆ విధంగా మాట్లాడుకుంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా మనం ఈరోజు చెప్పే పరిస్థితి ఏంటంటే ఎవరు ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు అశేషంగా చాలా నష్టపోయిన వాటిల్లో వీరు ఇచ్చింది ఇంత దోచుకునింది ఇంత అనేసి గతంలోనే ప్రభుత్వం ప్రజలైతే నిర్ణయించేసి చెప్పారు. హేమంత్ గారు హేమంత్ గారు అలాంటిది హేమంత్ గారు హేమంత్ గారు ఓకే నాగమల్లేశ్వరి గారు పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి మళ్ళీ మా నెత్తిన గుడిపండులాగా తెచ్చుకోవాలన్న ఆలోచన అయితే లేదు. ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజల మార్పు గమనించి ఏదైతే ఉన్నా రైట్ అండి నాగమల్లేశ్వరి గారు లేనిపోని మాటలు కూటమి మీద నాగమల్లేశ్వరి గారు ప్రతి ఒక్క విషయం కూటమి మీద దోష వేయడము చేస్తున్నారు ఓకే ఓకే నాగమల్లేశ్వరి గారు నాగమల్లేశ్వరి గారు ఇప్పుడు ఒక మాటను మనం ఇక ఈ విషయంలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఒక మేడం ఒక మాట ఇప్పుడు 2023 ఖరీఫ్లో పంట కోల్పోయారు మేడం కరువు వల్ల. మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ కరువు భత్యం అనేది కరువుకు సీజన్లో కోల్పోయిన పంటకు ఆ సీజన్లోనే మేము డబ్బు ఇస్తామని చెప్పేసి ఉదాహరణ వర్షాలతో దెబ్బతిన్నా కానీ ఉదాహరణ లేకుండా కరువుతో దెబ్బతిన్నా కానీ ఏ సీజన్ డబ్బులు ఆ సీజన్కి ఇచ్చేసేస్తాం రైతులను ఇబ్బంది పెట్టాం గతంలో చంద్రబాబు నాయుడు చేసినట్లాగా మేము చేయమని చెప్పేశారు. పొరుగు రాష్ట్రాలను కూడా ఉదాహరణ తీసుకొచ్చారు అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా జరుగుతుంది కానీ మేము మాత్రం ఇచ్చేది ఈ రకంగా అన్నారు. మరి నిజంగా 2023 ఖరీఫ్లో పోతే 2023 రబీ స్టార్ట్కు ముందే ఇవ్వచ్చు కదా మేడం? అవును సార్. ఇప్పుడు దాదాపు దానివల్ల ఏంటంటే 610 కోట్ల రూపాయలు జనంకు అంటే రైతులకు చేరకుండా అయిపోయాయి కదా. అది చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కదానికి ఆయన ముందుగా ప్లాన్డ్ గాని ఫలానా టైంలో ఎప్పుడైతే ఏ సెక్షన్ వైజ్ గా ఇవ్వాలి అనుకున్నారో డేట్లతో గతంలో ఏదైతే ఇచ్చారో ఆయన ఏదైతే ఇచ్చారో అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఇస్తున్నారని అవతల పార్టీ నుంచి అన్ని మాటలు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పుకుంటారండి? దేనికి అప్పుకుంటారు ఆయన? ఆయన జనానికి జరగాలి తెలియాలని అప్పుకుంటారు. ఎవ్రీ ఇయర్ 3 మంత్స్ తర్వాత సిస్టమ్ ఉంటుంది
ఇప్పుడు కాదు కాదు ఒక మాట ఒక మాట మేడం ఇప్పుడు జూన్ లో మేడం 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 ఒక మాట ప్లీజ్ ప్లీజ్ ఒక మాట ఒక్క ఒక మాట మీరు జవాబు ఇవ్వండి ఒక మాటకి ఇప్పుడు మేడం ఒక మాట నవంబర్ లేదా డిసెంబర్ కల్లా ఖరీఫ్ ముగిసింది అంటే ఆ లోపు ఇవ్వచ్చు కదా ఫైనాన్షియల్ ఇయర్ తో సంబంధం లేదు కదా మేడం సంబంధం లేదు కదా ఎందుకంటే దానికి లేదు లేదు మేడం ఇలాంటి దానికి ఇలాంటి దానికి వేరే నిధి కూడా పెట్టారు కదా చెప్పలేండి శ్యామ్ గారు శ్యామ్ గారు శ్యామ్ గారు ఇప్పుడు మీరు కూటమి ముగ్గురు ఇద్దరు ఒకవైపు మాట్లాడతారు నేను ఒకసారి ఒకవైపు మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీ గా ఉన్నారు ఆయన వైనాట్ 175 ఈ లేదా మాట్లాడతాడు ఇలా జాలి కప్పుతో మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన చేసిన పథకాలు జనాలకి వెళ్ళాయి జనాలు ఆయన తప్పకుండా గెలిపిస్తారు ఇంకా 4-5 రోజులు పోతే ఓటింగ్ వెళ్తే ఎవరు ఏంటనే తెలిసిపోద్ది 90% వచ్చాయి మంచి చెప్పడానికి లేదు సార్ ఆ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రమే తెలుస్తుంది మనకి ఎంత పర్సంటేజ్ ఓట్ వచ్చింది ఏంటి అని అనేది మనం డిసైడ్ చేసేలాగైతే ఈ పార్టీకి ఎందుకు 14 సంవత్సరాల నుంచి ఏమి చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్స్పీరియన్స్ ఏమి పోతుంది స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అందరూ చూస్తున్నారు ఇవాళ మేమేం కొత్తగా చూసేది ఏం కాదు ఒకటి పావర్ని ఫండ్స్ ఆడింది వీళ్ళే లెటర్స్ రాసేది వీళ్ళే కంప్లైంట్స్ ఇచ్చేది వీళ్ళే మళ్ళీ ఏం చేయనట్టు మీడియా ముందుకు వచ్చేసి ఈ విధంగా జాలి మాటలు మాట్లాడేది కూడా వీళ్ళే జనాలు అందరూ గమనిస్తున్నారు ఏ పథకాలు ఎవరికి రాలేదు ఎందుకు రాలేదు అనేది కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటున్నాయి సార్ చాలా సున్నితమైనటువంటి అంశం శ్యామ్ గారు శ్యామ్ గారు ఇది చాలా సున్నితమైనటువంటి అంశము ఒకవేళ డబ్బు ఆ జనం ఖాతాల్లోకి వెళితే లబ్ధి చేకూర్చేది ఎంతవరకు కొంత అనుమానం నిజమవుతుందో అదే సమయం లోపల ఆగిపోతే కూడా అంతే నష్టం ఆపిన వాళ్ళ పేర్ల మీద ప్రచారం జరుగుతుంటే అంతే నష్టం అనేది కూడా ఇక్కడ మనం గమనించదగ్గ అంశం ఇది చాలా సున్నితమైన అంశం శ్యామ్ గారు మన శేష్ గారు చెప్పినట్టు మరి దీన్ని ఆల్రెడీ ఇప్పటికీ మీరు నేరుగా పిటిషన్ వేయకపోయినా ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్ గారు అంటే మీ బినామీ అనేటటువంటిది అందరికీ జనంలోకి పంపించేశారు విపరీతమైనటువంటి ప్రచారం చేశారు మరి ఇదంతా పరోక్షంగా మీ పైన పడదా ఒకటన్నా ఒకటే చెప్తా అన్నా అంటే ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన్ని ప్రెస్ మీట్ పెట్టి కులాన్ని అంటగట్టి మాట్లాడినటువంటి గొప్ప సంస్కర్త ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే సరే కాసేపు అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ లే మీకు ఇక్కడ ఆపాదిస్తాను మన శేషు గారు చెప్పిన వ్యాలిడిటీ ఏదైతే మంచి పాయింట్ ఉందో దానికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏదంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు రైస్ తాలూకు ఇంపార్టెన్స్ అందరికీ కూడా తెలిసిందే మీకు బాగా తెలుసు నాకన్నప్పుడు తెలిసిన సందర్భంలో 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తానన్నప్పుడు అప్పుడు అపోనెంట్ గా ఉన్నటువంటి ఈయన చీఫ్ మినిస్టర్ నేను 75 రూపాయలకే బియ్యం ఇస్తామని 75 రూపాయలకే బియ్యం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కానీ జనాలు ఆల్రెడీ డిసైడెడ్ అది ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టాలని అదే విధంగా మేము పసుపు కుంకుమ డబ్బులు ఇస్తే కూడా తీసుకుని కూడా లైన్ లో నుంచి తెల్లవారు ఓట్లు వేసినప్పుడు అందరం ఫీల్ అయింది ఏంటంటే ఓకే ఖచ్చితంగా దే ఆర్ ఫేవర్ టు గవర్నమెంట్ అనుకున్నారు కానీ యాంటీ ఇంక్యుబేషన్స్ తోటి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ కూడా విషయం ఏంటంటే మీరు చూసారు గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో మీరు చూసారు ఇందాక మాట్లాడుతా ఉన్నారు సంక్షేమ ఏదో జగన్మోహన్ రెడ్డి గారే పుట్టించినట్టు కూడా ఈ సందర్భం క్లారిటీ ఇస్తా ఉన్నారు ఈ నెగటివ్ ప్రచారాన్ని జనాలకి ఇవ్వండి శ్యామ్ గారు జనాలకి ఎందుకంటే మీకు తెలియదు చరిత్ర అంటే మీరు కూడా తెలుసుకోండి మీరు కూడా తెలుసుకున్న చరిత్ర మీరు కూడా తెలుసుకున్న చరిత్ర మీకు తెలియని చరిత్ర నాకు అర్థమైంది మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ
అరే వినండి అక్క, వినండి, ఒప్పుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా పెన్షన్లు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ 35 రూపాయలు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చింది, చంద్రబాబు గారు దాని 75 చేస్తే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేశాడు, 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తే, వైఎస్ జగన్ వచ్చిన తర్వాత చేసింది ఎంత అంటే మొత్తం కలిపి 1000 రూపాయలు. అంటే ఓవరాల్ గా మీ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే, వినాలి వినాలి, అరే వినాలి వినాలి, మాట్లాడాను కదా వినాలి, మీ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే మొత్తం మీద 1125 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్, ఓవరాల్ 3000 పెన్షన్ లో మీ కాంట్రిబ్యూషన్ 1125 రూపాయలు. రిమైనింగ్ ఇచ్చి తెలుగుదేశం ఒకటి ఒకటి. నెంబర్ 2, రెండోది రెండోది, మీరు ఏదో చెప్తా ఉన్నారు సంక్షేమం, విద్యా దీవెన డబ్బులు ఆపేస్తున్నారు, దుర్మార్గం అది అని మీరు చేసిన దుర్మార్గం చెప్తాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ప్రైవేట్ విద్యార్థులు ఎవరైతే కాలేజీలో చదివేవాళ్ళు ఉన్నారో, జియో నెంబర్ 77 చదువుకోండి. వాట్ ఈస్ సెంట్ బై జియో, అకార్డింగ్ టు జియో నెంబర్ 77 యూఆర్ స్టడీడ్ ఇన్ అఫిలియేటెడ్ కాలేజెస్, దే విల్ నాట్ గెట్ ఎనీ స్కాలర్షిప్స్ ఆర్ రీఎంబర్స్మెంట్. ఆపేసింది మీరు, దాన్ని ఎంత ముందు అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నారు. మీరు ఎన్నికలు శ్యామ్ గారు డిసెంబర్ లో నొక్కాల్సిందని జనవరికి నొక్కి, లేదనేమో ఇప్పుడు మనకి ఎలక్షన్ వచ్చేనేమో మే లో వచ్చేసి. శ్యామ్ గారు మీకు తెలియదేమో, మీకు తెలియదేమో, ఎలక్షన్ కమిషన్ ఏ రాష్ట్రంలో అదే చెప్తాడు, సగం సగం జ్ఞానంతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చే ముందు ఒక మాట అండి మనం ఒకటి ఒకటి. శ్యామ్ గారు నాగమల్లీశ్వరి గారు, శేషు గారు, హేమంత్ కుమార్ గారు, మనం సమయభావంతో మనం ఈ చర్చను ముగించే సమయం దగ్గరికి సమీపించింది. ఒకటైతే వాస్తవం, ఈ అంశం చాలా వివాదాస్పదం అయిపోయింది, అత్యంత సున్నితమైనటువంటి అంశానికి ఈ ఇది ఎవరికి అనుకూలంగా మారబోతుంది, ఎవరికి వ్యతిరేకంగా మారబోతుంది, ఓటుపై ఎవరి ఓటుపై ప్రభావం చూపబోతుంది అన్నది ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆ తీర్పు ఎలా ఇచ్చారు, ఎలా ఇవ్వబోతున్నారు, ఈ పథకాల ప్రభావం కావచ్చు, ఆపిన వారి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏం జరగబోతుంది అనేది వాళ్ళు ఓటు రూపంలో నిక్షిప్తం చేయబోతున్నారు. ఇదంతా కూడా ఫలితం వచ్చినప్పుడు కానీ విషయం తెలీదు. ఒక అంశం ఇక్కడైతే మనం గమనించవచ్చు, పథకాలు నిజంగా సప్లై చేస్తే గెలుస్తుందని గెలుస్తుందనేటటువంటి అంశమే నిజమైతే 2019 పసుపు కుంకుమ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓటేసి ఉండాల్సింది. ఆ రోజు అర్ధరాత్రి వరకు ఓటేసి పసుపు కుంకుమ డబ్బు తీసుకున్నటువంటి ఓటర్లందరూ కూడా తెల్లవారి ఎవరికి ఓటేశారనేది ఆ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ను చూస్తే మనకు అర్థమైపోయింది. ఇది ఈరోజు కీలకమైనటువంటి అంశం. మరొక ముఖ్యమైన అంశంతో ఓపెన్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.